హలో ఎవరీవన్ నేను మీ సుగ్నా వర్మ వర్మాస్ గ్రేస్ కు స్వాగతం లేడీస్ ఫింగర్ తో మనం ఎన్నో రకాల కర్రీస్ ఫ్రైస్ టేస్ట్ చేసిద్దాం కానీ ఈ రోజు వర్మాస్ గ్రేస్ లో పెరుగుతో లేడీస్ ఫింగర్ వెజిటబుల్ ని ప్రిపేర్ చేసుకోబోతున్నాం ఈ దహీ బెండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది లెస్ ఇంగ్రీడియన్స్ తో తక్కువ టైం లో ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఎందుకు ఆలస్యం లెట్స్ చెక్ అవుట్ ద రెసిపీ టేస్టీ దహీ బెండి ప్రిపేర్ చేసుకోవడానికి కోసం ముందుగా 500 గ్రామ్స్ లేడీస్ ఫింగర్ ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక డ్రై క్లాత్ పైన వేసి తడి ఏ మాత్రం లేకుండా తుడిచి రెడీగా పెట్టేసుకోండి లేడీస్ ఫింగర్ ఇలా సాఫ్ట్ గా టెయిల్ ఈజీగా కట్ అయ్యేలా మార్కెట్ లో ఫ్రెష్ వి చూస్ చేసుకోవాలి ఇలా సాఫ్ట్ గా ఫ్రెష్ గా ఉంటే కర్రీ చాలా బాగా కుదురుతుంది సో ఇప్పుడు లేడీస్ ఫింగర్ ని కట్ చేసుకుందాం ఒక లేడీస్ ఫింగర్ ని తీసుకొని ముందుగా హెడ్ టెయిల్స్ ని కట్ చేసుకోవాలి లేడీస్ ఫింగర్ రౌండ్ గా 1 ఇంచ్ సైజ్ లో కట్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ లేడీస్ ఫింగర్ మధ్యకు ఇలా కట్ చేస్తూ 1.5 ఇంచ్ సైజ్ లో ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకోవడం వల్ల చాలా క్విక్ గా కుక్ అవుతుంది ఇలా అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా ఒక రోజు ముందు కూడా కట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి నెక్స్ట్ డే కి కుక్ చేసుకోవచ్చు పాన్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ సోఫ్ గుప్పెడు కరివేపాకు 1 కప్ సన్నగా తరిగిన ఆనియన్స్ ముక్కలు సన్నగా తరిగిన ఒక 7 పచ్చిమిర్చి 1 నిమిషం ఫ్రై చేసుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒక అర నిమిషం వేపుకోవాలి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న లేడీస్ ఫింగర్ ని అందులో యాడ్ చేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్నాక 2 టీ సాల్ట్ 2 మీడియం సైజ్ సన్నగా తరిగిన టమోటా ముక్కలను యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక 2 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ మరొకసారి ఫ్రై చేసుకొని 2 నిమిషాలు మూత పెట్టేసి కుక్ చేసుకుందాం 2 నిమిషాల తర్వాత లేడీస్ ఫింగర్ సాఫ్ట్ గా కుక్ అయిపోయింది ఈ స్టేజ్ లో 1 కప్ పెరుగు 1 టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి పెరుగులో జీలకర్ర పొడి బెస్ట్ కాంబినేషన్ టేస్ట్ ని ఎన్హాన్స్ చేస్తుంది మరొకసారి కలుపుకొని మూత పెట్టేసి 1 నిమిషం మగ్గించుకోవాలి 1 నిమిషం తర్వాత ఫైనల్ గా 1 టీ స్పూన్ హింగును యాడ్ చేసి మరొకసారి కలుపుకోండి అంతేనండి మన అందరి ఫేవరెట్ పెరుగుతో లేడీస్ ఫింగర్ కర్రీ రెడీ అయిపోయింది ఈ దహీ బెండి చాలా సింపుల్ గా చాలా తక్కువ టైం లో ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది రైస్ లోకి చపాతీ లోకి సూపర్ గా ఉంటుంది రొటీన్ గా ఫ్రైస్ కాకుండా ఇలా కొద్దిగా డిఫరెంట్ గా ట్రై చేయండి దహీ బెండి పిల్లలకు మరీ ఇష్టంగా తింటారు లేడీస్ ఫింగర్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఈ రెసిపీ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మా వర్మాస్ గ్రేస్ లో తెలుపగలరు మరి ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ తో మళ్ళీ వర్మాస్ గ్రేస్ లో కలుద్దాం టిల్ దెన్ బై బై మీ సుగుణా వర్మ